విజయం కోరుకునే రాజులు ధర్మాన్ని కొద్దిగా ఉల్లంఘించినప్పటికీ తమ సైన్యాన్ని ముందుకు నడిపిస్తారు. దాన్ని గురించి నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు. సత్యేన హి స్థితో ధర్మక, సత్యేన హి స్థితో ధర్మక, ఉపపత్యా తతాపరే, ఉపపత్యా తతాపరే, సాధ్వాచారతయా కేచిత్, సాధ్వాచారతయా కేచిత్ తథైవౌ పైకాదపి. రాజా, కొందరు సత్యం వలనే ధర్మం స్థిరంగా ఉంటుందంటారు, కొందరు యుక్తివాదంతో ధర్మం నిలబడుతుంది అంటారు, ఇంకొందరు సాధువర్తన వలననే ధర్మానికి ఉనికి అంటారు, మరికొందరు సామదానముతో ఉపాయాల వలన ధర్మం నిలబడుతుందని భావిస్తారు. ధర్మార్థాలలో అర్థసిద్ధికి సాధన భూతాలైనటువంటి ధర్మోపాయాలను ఇప్పుడు చెబుతాను. దొంగలు బందిపోటులు ధర్మాన్ని అతిక్రమిస్తే వారిని శిక్షించడానికి వేదాలలో చెప్పబడిన దానిని చెబుతాను. నీవు సమస్త కార్యసిద్ధి కోసం ఆ ఉపాయాలను విను. భారత, బుద్ధి రుజుబుద్ధి వక్రబుద్ధి అని రెండు రకాలుగా ఉంటుంది. ఈ రెండింటి గురించి రాజుకు తెలిసి ఉండాలి. సాధ్యమైనంత వరకు తెలిసి వక్రబుద్ధితో తాను కాకూడదు. ఒకవేళ స్వభావ సిద్ధంగా వచ్చిన దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. రాజుకు శత్రువైన వాడు అతనిని సేవిస్తూనే అంతరంగికులలో భేదాలు సృష్టిస్తూ ఉంటాడు. ఆ మోసాన్ని రాజు గుర్తుపట్టి శత్రువును తుదముట్టించినట్లుగానే అతన్ని కూడా నాశనం చేయాలి. పార్త, ఏనుగులను రక్షించడానికి ఆవులు ఎద్దులు కొండ చెలువులు చర్మాలతో కవచాలు తయారు చేయించాలి. ఇనుప ముళ్ళు లోహాలతో తయారైన కవచాలు, చామరాలు, తెల్లగా మెరుస్తూ పదునుగా ఉన్నటువంటి ఆయుధాలు, ఎర్రని పసుపు పచ్చని రంగుగల కవచాలు, అనేక రంగులతో శోభిల్లే ధ్వజాలు, పతాకాలు విసిరే యంత్రాలు, తోమరాలు, ఖడ్గాలు, పదునైన పరశువులు, పలుకులు, డాళ్ళు వీటన్నిటినీ అధిక సంఖ్యలో ఉంచుకోవాలి. ఆయుధాలు సిద్ధంగా ఉండి వీరులందరూ కృతనిశ్చయులై ఉంటే చైత్రంలో కానీ మార్గశీర్ష మాసంలో కానీ పౌర్ణమాతిథి నాడు సైన్యాన్ని యుద్ధానికి బయలుదేరే తీయడం ప్రశస్తమైనదిగా భావిస్తారు. భరత, ఆ సమయంలో భూమి పంటలు పండి జల సమృద్ధమై ఉంటుంది. ఆ సమయంలో కాలం అతి శీతలంగానూ ఉండదు, అతి వేడిగానూ ఉండదు. కాబట్టి అప్పుడే దండయాత్రకు సిద్ధం కావాలి, లేదా శత్రువు క్లిష్ట స్థితిలో ఉండగా దాడి చేయాలి. ఇక శత్రువులను బాధించడానికి సేనలో చేసే కట్టుదిట్టాలు ఇలా ఉండాలి. సైన్యం వెళ్లే మార్గంలో నీరు గడ్డి సమృద్ధిగా ఉండాలి. మార్గం సమప్రదేశం అయితే మంచిది. గూఢచారులు బాగా ఎరిగి అంటే అలవాటు పడినదిగా కావాలి. అక్కడంతా సేనలు అరణ్యంలో పడి మృగాల్లాగా సుఖంగా పోలేవు. అందుచేత జయం కాంక్షించే రాజులు సేనలకు తగిన మార్గాలను కూర్చుకోవాలి. సేన యొక్క ముందు భాగంలో సద్వంశంలో పుట్టినవారు సమర్థులు ఉండాలి. మార్గ మధ్యలో నిలిచే చోటు నీళ్లు ఉన్నది, ఇతరులు ప్రవేశింపశక్యం కానిది, బయలు ప్రదేశం అయి ఉండాలి. అలా ఉంటే శత్రువులు చొరబడటానికి వీలుండదు. సేనలు నిలవటానికి బయలు ప్రదేశం కంటే అరణ్య సమీప ప్రదేశం మంచిదంటారు. సేనలకు దగ్గరలో యుద్ధ నిపుణులు గుణవంతులు రక్షణతో ధనాగారం ఉండాలి. రాజు ఆ ధనాగారానికి దగ్గరలో ఉండటం, కాల్బలాల రక్షణ, శత్రువుల చర్యలకు ఎదురు దెబ్బతీయటం ఇవి ఆపద సమయాలలో బాగా ఉపయోగపడతాయి. సప్తర్షి మండలం వెనుక భాగాన ఉంచుకున్న పర్వతంలాగా నిలిచి యుద్ధం చేయాలి. ఈ పద్ధతితో దుర్జయులైనటువంటి శత్రువులను కూడా జయించగలరు. వాయువు వీచే దిక్కు నుండి, సూర్యుడున్న దిక్కు నుండి, శుక్రుడున్న దిక్కు నుండి జయం లభిస్తుంది. అన్నీ ఒకే కాలంలో ఉంటే శుక్రుని కంటే సూర్యుడు, సూర్యుని కంటే వాయువు బలీయలు. గుర్రాలుండే చోటు బురద లేనిది, తడి లేనిది,
గట్టెలు లేనిది రాళ్ళు లేనిది అయి ఉండాలని యుద్ధ నిపుణులు చెబుతారు. రథాలుండే భూమి బురద లేకుండా గుంటలు లేకుండా ఉండాలి. ఏనుగులు వాటి యోధులు ఉండే చోటు చిన్న చిన్న చెట్లు పెద్ద పొదలు నీరు కల ప్రదేశం అయి ఉండాలి. చాలా దుర్గాలు పెద్ద పెద్ద పొదలు వెదురు పొదలు గల భూమి పదాతి దళాలకు తగినది. పర్వతాలు ఉపవనాలు కూడా మంచివి. కాల్బంటులు ఎక్కువగా ఉన్న సేన దృఢంగా ఉంటుంది. వానలేని రోజుల్లో రథాలు గుర్రాలు కల సేన బాగా ఉపయోగానికి వస్తుంది. కాల్బలం ఏనుగుల కల సేన వర్షాకాలంలో బాగుంటుంది. ఈ గుణాలను దేశకాలాలను తెలుసుకొని సేనను నడపాలి. చాలా చక్కగా ఆలోచించి తిథి నక్షత్రాలు బాగున్నప్పుడు రాజు సేనతో దండయాత్రకు ప్రయాణిస్తే తప్పక విజయం లభిస్తుంది. ఇందులో నిద్రించేవారిని, దప్పికతో ఉన్నవారిని, అలసిపోయిన వారిని, చల్లా చెదరైన వారిని బాధించరాదు. నగరాన్ని విడిచేటప్పుడు, ప్రయాణించేటప్పుడు భయ సమయంలోనూ అన్నపానాల వేళల్లోనూ బాగా దెబ్బతిన్న వారిని, బక్కచిక్కిన వారిని, దృఢత్వం లేని వారిని, పనిలో ఉన్నవారిని, రహస్య కృత్యాల్లో పాల్గొనేవారిని, బయట తిరిగే అల్ప సేనికులను, భవన సేవకులను పీడించరాదు. అలాగే వంశపారపణ్యంగా రాజద్వారాదుల్లో పనిచేసేవారిని, ఇంకా ఇతర సేవలు చేసే కొన్ని వర్గాల వారిని యుద్ధం కోసం పీడించకూడదు. శత్రుసేనను చీల్చి తెండాడే వారికి, చల్లా చెదరైన తమ సేనను కూడగట్టగల వారికి రాజు తనతో సమానంగా అన్నపానాలు పెట్టాలి, రెట్టింపు వేతనం ఇవ్వాలి. 10 మందికి ఒకరిని, 100గురికి ఒకరిని దళపతులు చేయాలి. తర్వాత శూరుడై అలసట ఎరుగని వారిని 1000 మందికి అధిపతిగా నియమించాలి. యుద్ధ ముఖ్యులందరినీ ఒకచోట చేర్చే రాజు ఇలా చెప్పాలి. విజయార్థం హి సంగ్రామే నత్యక్ష్యామః పరస్పరం. యుద్ధంలో విజయం కోసం మనం ఒకరినొకరు విడవకూడదు అని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎవరైనా పిరికి వాళ్ళుంటే ఇక్కడ నుండే వెనుకకు మరలిపోండి, లేకపోతే వారు సంకుల సమయంలో నాయకుని చంపుకుంటారు. ఇటువంటి వారు ఎవరిని ఓడించనూ లేరు, వదింపనూ లేరు. తనను రక్షించుకుంటూ తన పక్షాన్ని చంపుకుంటాడు. పారిపోతే ధననాశం, మరణం, అపకీర్తి ఉన్న పేరు పోవడము కలుగుతూ ఉంటుంది. వీరుడు పారిపోతే మనోవ్యత కలిగించే మాటలు పుడతాయి. మన శత్రువు సదా చీలిన పెదవులతో, దంతాలతో, వదిలిన ఆయుధాలతో పగవారికి చిక్కెదురుగాక అందరు చిక్కిపోతారన్నమాట. యుద్ధం నుండి పారిపోయి వచ్చిన వారు నరాధములు. లెక్కలు పెంచడానికి మాత్రం పనికి వస్తారు. వారికి ఇహము ఉండదు, పరము ఉండదు. పారిపోయే వారిని శత్రువులు సంతోషిస్తూ తరుముతారు. గెలిచిన వారిని సుగంధాలతో, అలంకారాలతో స్వాగతిస్తారు. యుద్ధంలో శత్రువులు తన కీర్తిని రూపుమాపితే అతని దుఃఖం చావు కంటే సహింపరానిదని నేను భావిస్తాను. ధర్మానికి, సర్వ సుఖానికి జయమే మూలమని తెలుసుకోండి. పిరికి వారి వేదనను సూర్యుడు లెక్క చేయడు. మనం స్వర్గాభిలాషులతో యుద్ధంలో జీవితాలను వదిలేస్తే గెలుపో చావో ఏదైనా సద్గతిని పొందుతాం అని ప్రతిజ్ఞ చేయాలి. ఇలా శపథాలు చేసి బ్రతుకు మీద ఆశలు వదిలి పిరికితనం లేకుండా వీరుడు శత్రుసేన వాకినిలో మునిగి తేలుతారు. ముందు భాగంలో కత్తి డాలు పట్టిన యోధులు సేన, వెనుక భాగాన రథసేన, మధ్యలో రాజు, అంతఃపురము నిలవాలి. సేనకు ముందు భాగంలో నడిచేటువంటి పెద్దలు శత్రువులను ఎదురుదెబ్బ తీయటానికి పదాతి దళాలను ప్రోత్సహించాలి. రాజుకు ఇష్టులై బలము అభిమానము కలవారు వెనుక భాగాన ఉంటే వారు ముందు భాగాన ఉండాలి. ఇతరులు రాజును అనుసరించాలి. పిరికి వారిని ప్రయత్నించి అయినా పురిగొల్పాలి. కనీసం సముదాయాన్ని చూపటానికైనా దగ్గరగా నిలవాలి. గుమిగూడిన తన వారిని సేనాధిపతి శత్రువులతో పోరాడేట్లు చేయాలి. అందుచేత సైన్యాన్ని విస్తరించాలి. అల్పుల సేనను చాలామందితో బలోపేతం చేసి సేనను సూది మొనలాగా చేయాలి. తాను ఉత్కృష్ట స్థితిలో ఉన్నా, నీచ స్థితిలో ఉన్నా
అది సత్యమైనా అసత్యమైనా సరే చేతులు పైకెత్తి శత్రువు ఓడిపోయారు. నా మిత్రబలం వచ్చింది, నిర్భయంగా పోరాడండి అని అరవాలి. బలం పుంజుకొని పెద్దగా అరుస్తూ తరిమి కొట్టాలి. సింహనాదాలు, కిలకిల రావాలు, రంపపు కోత ధ్వనులు, కొమ్ము బూరల చప్పుళ్ళు, బేరులు, మద్దెల పవణాల మ్రోగించాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 101వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడుగుతున్నాడు, భరతవీరుడా, యుద్ధరంగంలో ఎటువంటి స్వభావం, ఎటువంటి ప్రవర్తన, ఎటువంటి రూపం గల యోధులు తగినవారు, వారి కవచాలు అస్త్రశస్త్రాలు ఎలా ఉండాలి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, అస్త్రశస్త్రాలు, వాహనాలు యోధుల దేశాల వంశం వీటి ఆచారాలకు అనుగుణంగానే ఉండాలి. వీరు పురుషులు పరంపరాగతంగా వచ్చే తమ ఆచారాలను అనుసరించే అన్ని కర్మలను చేయాలి. గాంధార సింధు సౌవీర దేశ యోధులు నకర ప్రాసాలనే ఆయుధాలు ఉపయోగిస్తారు. వారు నిర్భయలు, మహాబలవంతులు. వారి సైన్యం మిగిలిన వారినందరినీ మించిపోయేది. ఉశీనర యోధులు అన్ని ఆయుధాలను ప్రయోగించడంలో నేర్పరులు, అతి బలవంతులు. తూర్పు దేశవాసులు గజయుద్ధంలో ఆరితేరిన వారు, కూటయుద్ధాలు చేస్తారు. యవన కాంబోజుల మథరకు చుట్టుపక్కల వారు మల్లయుద్ధంలో కుశలులు. దక్షిణాత్యులు కత్తిని చేతబట్టి యుద్ధం చేస్తారు. సాధారణంగా అన్ని దేశాల్లోనూ మహాబల పరాక్రమవంతులు ఉద్భవిస్తారు. వారి గురించి చెప్పాను, ఇక వారి లక్షణాల గురించి చెప్తాను. నేను సింహం పులుల వంటి వాక్కు, నేత్రాలు నడక కలవారై పావురాలు కులింగాల వంటి నేత్రాలు గల యోధులందరూ శత్రువులను మతించి వేస్తారు. మృగాల వంటి కంఠస్వరం, పులుల వంటి, ఎద్దుల వంటి నేత్రాలు గలవారు. వేగవంతులే కానీ జాగరూకత లేని వారు, మూఢులై ఉంటారు. మువ్వుల వంటి కంఠస్వరం గలవారు, క్రోధస్వభావులై ఉంటారు. మేఘధ్వని వంటి కంఠం కలిగి క్రోధముఖులై వంట వంటి శరీరంతో ముక్కు నాలుక వంపు తిరిగి ఉన్నవారు, దూరం వెళ్ళగలిగిన వారు, దూరంగా ఉండే లక్ష్యాన్ని ఛేదించగలిగిన వారు కూడా, పిల్లిలాగా పొట్టిగా ఉండే శరీరం కలిగి వెంట్రుకల చర్మం పలసగా ఉండేవారు, వేగంగా ఆయుధాలు ప్రయోగించగలిగిన వారు, చపల వృత్తులు గెలవలేని వారే ఉంటారు. ఉడుములాగా ఎప్పుడూ కళ్ళు మూతబట్టినట్టుగా ఉంటారు. మృదు స్వభావులై నడకలో అశ్వం వంటి గమనం కల యోధులు యుద్ధంలో పారంగతులు. దృఢమైన శరీరం, వెడల్పైన రొమ్ము, తీర్చిదిద్దినట్లున్న అవయవాలు కలిగిన వారు యుద్ధంలో స్థిరంగా నిలబడతారు. బేరిధ్వనులు వినగానే కోపిస్తారు. వారికి కొట్లాటలంటే మహాసంతోషం. లోతై ముందుకు పొడుచుకొని వచ్చినట్లుంటే ఎర్రని కన్నులు గలవారు, ముంగిస వంటి కన్నులు గలవారు, కనుబొమ్మ ముడిపాటు కలిగిన వీరులు యుద్ధంలో దేహత్యాగం చేసేవారే ఉంటారు కూడా. వంపు తిరిగిన కన్నులు, ఉన్నతమైన నుదులు, మాంసరహితమైన మూపు కలిగి దుర్బలమైన శరీరాలతో భుజాలయందు వజ్రచిహ్నం, వేళ్లయందు చక్రచిహ్నం కలిగి నాడులన్నీ ఉబ్బెత్తుగా కనబడుతూ ఉండేవారు. యుద్ధం సంభవించగానే అతివేగంగా శత్రు మధ్యలోకి చొచ్చుకుపోతారు. మదపుటేనులాగా శత్రువులకు దుర్జయులై ఉంటారు. బిరుసెక్కిన ఎర్రని వెంట్రుకలు, వెడల్పైన పక్కటి ఎముకలు, మూపుర ముఖం కలిగి ఎగుబుగుజారుతో, మెడలావుగా లావెక్కిన పిక్కలతో చూడటానికి వికటంగా ఉండేవారు. సుగ్రీవ జాతి గుర్రాలలాగా, గరుడ పక్షిలాగా ఉద్ధతంగా ఉండేవారు. గుండ్రని తలలతో, వెడల్పైన ముఖంతో, పెళ్లి ముఖం కలిగిన వారు ఉగ్ర స్వరంతో కోపావిష్టులై ఉంటారు. యుద్ధంలో గర్జిస్తూ తిరుగుతూ ఉంటారు. ధర్మజ్ఞానం లేనివారు గర్విష్ఠులై ఉంటారు. ఘోరాకారంతో చూడటానికి భయంకరంగా ఉంటారు. ఈ వీరులందరూ అంత్యజులు. వీరు యుద్ధంలో వెనుదిరగని వారు, ప్రాణాలకు తెగించిన వారు. సైన్యంలో వీరు బహుమానింపదగిన వారు, దెబ్బగొట్టగల వారు కూడా. వీరు అధార్మికులు,
మర్యాదలను ఉల్లంఘించేవారు. వీరు రాజుల మీద కూడా మాటిమాటికి కోపగిస్తూ ఉంటారు. వీరిని పరాభవించకుండా మృదువైన మాటలతోనే వశపరచుకోవాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 102వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముని ఇలా అడిగాడు, భరతకులోత్తమ, విజయాన్ని పొందే సేవకు ఉండే ప్రశస్తమైన లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, భరత శ్రేష్ఠ, దైవే పూర్వం ప్రకుపితే, దైవే పూర్వం ప్రకుపితే, మానుషే కాలచోదితే, మానుషే కాలచోదితే, తద్విద్వాంసోను పశ్యంతి, తద్విద్వాంసోను పశ్యంతి, జ్ఞానదివ్యేన చక్షుషా, జ్ఞానదివ్యేన చక్షుషా, ప్రాయశ్చిత్త విధిం చాత్ర, ప్రాయశ్చిత్త విధిం చాత్ర, జపహోమాంశ్చ తద్విదః, జపహోమాంశ్చ తద్విదః, మంగళాని చ కుర్వంతి, మంగళాని చ కుర్వంతి, శమయంత్యహితాని చ. కాలప్రేరితుడైన మనిషి పట్ల పూర్వమే దైవం కోపించి ఉంటుంది. విద్వాంసులు దివ్యమైన జ్ఞానచక్షువులతో దానిని దర్శిస్తారు. దీనికి ప్రతీకారం చేయడం తెలిసిన వారు మంగళకరమైన హోమాలు మొదలైన ప్రాయశ్చిత్త విధులను చేస్తారు. చెడు చేసే ఉపద్రవాలను శాంతింపజేస్తారు. యోధుల వాహనాలు ప్రసన్నమైన మనసుతో ఉత్సాహయుక్తులై ఉంటే ఆ సేన విజయాన్ని నిశ్చయంగా పొందుతుంది. సేన యుద్ధానికి బయలుదేరే సమయంలో వెనుక నుండి పిల్లగాలులు వీస్తూ ఇంద్రధనస్సులు ఏర్పడుతూ ఉంటే, మేఘాలు అనుసరించి పరిగెడుతుంటే, మబ్బుల నీడలు కమ్ముతుంటే, సూర్యకాంతులు అన్ని అనుకూల దిశలో వస్తూ ఉంటే ప్రశస్తమైన విజయం లభిస్తుంది. అగ్ని చక్కని ప్రకాశంతో పొగ లేకుండా పైకి ప్రసరించే కాంతులతో కుడివైపుకు తిరిగే జ్వాలలు కలిగి ఉండటం, ఆహుతులు సువాసనలు వెదజల్లడం విజయానికి లక్షణాలని చెప్తారు. శంఖాలు గంభీర నాదాలతో, భేరీలు ఉచ్చైహి స్వనాలతో మ్రోగుతూ ఉంటే, యుద్ధోత్సాహం గల సైనికులు అనుకూలంగా ఉంటే అది భావి విజయానికి శుభసూచకమని చెప్తారు. యుద్ధానికి సైన్యం సిద్ధపడుతూ ఉన్నప్పుడు బయలుదేరే సమయంలో ఇష్టమైన మృగాలు వెనుక నుండి కానీ ఎడంవైపు నుండి కానీ వస్తే ఫలప్రదాయకమవుతుంది. యుద్ధం చేసేటప్పుడు దక్షిణ దిక్కుగా వచ్చినా కూడా ఫలసిద్ధి సూచకమే. కానీ ఎదురుగా వస్తే మాత్రం ఆ యుద్ధయాత్రను ఆపేయాలి. హంసలు, క్రౌంచ పక్షులు, పెగ్గురు పక్షులు, నెమళ్ళు మొదలైన పక్షులు మంగళ సూచకమైనటువంటి ధ్వనులు చేస్తుంటే, యోధులు బలవంతులై ఆనందోత్సాహాలతో ఉంటే అది భావీ విజయానికి సూచకమని చెప్తారు. రకరకాల శస్త్రాలు, యంత్రాలు, కవచాలు ధ్వజాలతో శోభిల్లుతూ, యువకుల ముఖాలు చక్కని కాంతులతో ప్రకాశిస్తూ, శత్రువులు చూడరానిదిగా ఉండే సేన శత్రువుల మీద విజయం సాధించగలుగుతుంది. సైనికులు సేవాపరాయణులై అహంకార రహితులై పరస్పరము స్నేహభావంతో ఉంటూ శౌచాచారాలను అనుష్ఠిస్తూ ఉండే అది భావీ విజయానికి శుభలక్షణమని చెప్తారు. మనస్సుకు సంతోషం కలిగించే శబ్ద స్పర్శ గంధాలు వ్యాపించి యోధుల మనస్సులలో ధైర్యం కదలాడుతూ ఉంటే అది విజయానికి ద్వారంగా చెప్పవచ్చు. సైన్యం యుద్ధంలో ప్రవేశిస్తూ ఉండగా కుడివైపు నుండి ప్రవేశించిన తరువాత ఎడమవైపు నుండి కాకి వస్తే శుభసూచకమే. వెనుక వైపు ఎగురుతున్నటువంటి కార్య సిద్ధిస్తుంది. కానీ ఎదురుగా వస్తే మాత్రం విజయానికి ఆటంకం కలుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.